వైసీపీకి అనుకూలంగా పనిచేశారని ప్రచారం జరుగుతున్న అధికారులను కలిసేందుకు చంద్రబాబు ఆసక్తి చూపించట్లేదు. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు చంద్రబాబును కలిసేందుకు ప్రయత్నించారు. ఉండవల్లిలో చంద్రబాబు నివాసానికి ఆంజనేయులు వెళ్లారు. అయితే ఆయన కారును ఆపిన కానిస్టేబుల్ అనుమతి లేదని చెప్పారు. దీంతో చంద్రబాబు నివాసం నుంచి ఆంజనేయులు వెనుదిరిగి వెళ్లారు. ఎన్నికల విధుల్లో అవకతవకలకు పాల్పడ్డారని ఆంజనేయులను తప్పించింది. ఈసీ వైసీపీ హయాంలో మచ్చ తెచ్చుకున్న అధికారుల పట్ల క్లారిటీ ఇస్తున్నారు చంద్రబాబు. మరో సీనియర్ ఐపీఎస్ అధికారి కొల్లి రఘురామిరెడ్డిని కలిసేందుకు చంద్రబాబు అనుమతి నిరాకరించారు. నంద్యాలలో చంద్రబాబు అరెస్టు సమయంలో కొల్లి రఘురామిరెడ్డి కీలకంగా వ్యవహరించారు. ఎన్ఎస్జీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని అప్పట్లో టీడీపీ ఆరోపించింది. ఎన్నికల్లో వైసీపీకి విధేయునిగా ఉన్నారని కొల్లి రఘురామిరెడ్డిపై ఈసీ కొరడా జల్పించింది. అన్ని శాఖల నుంచి తప్పించింది. ఇకిదాంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, ఝాన్సీరాణి టీడీపీ అధినేత చంద్రబాబు నివాసం వద్ద నాయకులు కార్యకర్తలు కావచ్చు అందరితో కోలాహలంగా ఉంది. ఎందుకంటే గత అర్ధరాత్రి ఎన్డీఏ సమావేశంలో పాల్గొని అర్ధరాత్రి చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. ఈ ఉదయమే పలువురు ఏదైతే పోలీసు ఉన్నతాధికారులు కలిసే ప్రయత్నం చేశారు. కానీ చంద్రబాబు వారిని కలిసేందుకు విముఖత వ్యక్తం చేశారు. గతంలో నిఘా అధిపతిగా ఉన్న పిఎస్ఆర్ ఆంజనేయులు ఉదయమే చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. కానీ అనుమతి లేదని చెప్పి ఆయన వెనక్కి పంపించిన పరిస్థితి ఇక్కడ ఉన్న వర్గాల ద్వారా మనకి తెలుస్తుంది. అదేవిధంగా రఘురామిరెడ్డి కూడా వీరిని కలిసే ప్రయత్నాలు చేశారు. వివిధ మార్గాల్లో వారు ఫోన్ ద్వారా చంద్రబాబు కార్యాలయాన్ని సంప్రదించారు. ఎట్టి పరిస్థితిలో కూడా మీకు అనుమతి లేదని వారు గట్టిగా చెప్పిన పరిస్థితి అయితే మనకి తెలుస్తుంది. ఇదే విధంగా చాలా మంది ఏదైతే గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించారో చట్టానికి వ్యతిరేకంగా పనిచేసిన అధికారుల పట్ల మేము కఠినంగా ఉంటామనే మెసేజ్ అయితే చంద్రబాబు ఇస్తూ ఉన్నారు. ఎవరిని కలిసే సమస్య లేదని చెప్తున్నారు. అదేవిధంగా నిన్న కూడా ఏదైతే సీఎస్ జవహర్ రెడ్డిని కూడా ఆయన ముభావంగా కలిసి ఏదైతే సెకండ్ల వ్యవధిలోనే ఫోటో తీసుకుని ఆయన పంపించేసిన పరిస్థితి అయితే నిన్న టీడీపీ వర్గాలు అయితే చెప్తున్నాయి. ఎవరైతే చట్టాన్ని చేతుల్లో తీసుకొని చట్టానికి అతీతంగా పనిచేశారో వారి పట్ల మేము ఎట్టి పరిస్థితిలో కూడా కఠినంగా వ్యవహరించబోతున్నామనే మెసేజ్ చంద్రబాబు కింది స్థాయికి పంపిస్తూ ఉన్నారు. పార్టీ నేతలంతా కూడా ఇదే వైఖరితో ఉండాలని మెసేజ్ ఇస్తూ ఉన్నారు. మరోవైపు చంద్రబాబు నివాసం వద్ద భద్రత కూడా కట్టుదిట్టం చేశారు. నిన్నటితో పోల్చుకుంటే భారీ ఎత్తున భద్రత ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇక్కడంతా కూడా చంద్రబాబు నివాసం వద్ద మొత్తం కూడా అడిషనల్ ఎస్పీలంతా కూడా ఇక్కడ భద్రత పర్యవేక్షిస్తున్నారు. గుంటూరు జిల్లా కింద వస్తుంది కాబట్టి కరకట్ట ప్రాంతం మొత్తం కూడా గుంటూరు జిల్లా పోలీసు విభాగం నుంచి భారీ ఎత్తున బలగాలు అయితే ఇక్కడ మోహరించారు. మొత్తం నాలుగు వైపులా కూడా బారికేడ్లు ఏర్పాటు చేశారు. మొత్తం కూడా చంద్రబాబు నివాసంలో మరి కాసేపట్లో ఎంపీలతో కూడా సమావేశం ఉంది. అందరూ కూడా ఎంపీలు కూడా చంద్రబాబు నివాసానికి చేరుకుంటూ ఉన్నారు. థ్యాంక్ యూ రవిచంద్ర.